వాగర్థావివ సంభృక్తౌ వాగత్త ప్రతిపత్తయే జగదః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ శ్రీలక్ష్మీ నరసింహస్వామినే నమః కాశీ విశ్వేశ్వరాయ నమః. మన భారతదేశంలో ముచుకుందా నదీ తీరంలో ఉన్నటువంటి భాగ్యనగరం, ముచుకుందా నది అంటే మూసీ నది, అది వెనుకటికి ముచుకుందా నది. మనకు కాశీలో నుంచే ఇక్కడ ముచుకుందా నది వచ్చినట్టుగా చెప్తారు పెద్దలు. మార్కండేయుల వారు తపస్సు చేసినటువంటి వికారాబాద్ దగ్గర ఉన్నటువంటి అనంతగిరి క్షేత్రంలో ఆ ముచుకుందా నది ప్రవహిస్తుంది. వెనకటికి ఈ ముచుకుందా నది ప్రవహించే ప్రాంతంలో ఎన్నో దేవాలయాలు కట్టారు. అలాగే ఈ హైదర్షా కూడ గ్రామంలో కూడా చిన్నగా ఉండేటువంటి లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం ఇక్కడ పూర్వం చెట్టు కింద ఉండేది. ఇప్పుడు ఒక 2 సంవత్సరాల కింద వైభవపేతంగా ఆ స్వామివారి విగ్రహం ఇక్కడ ప్రతిష్టాపన జరగబడింది. అలాగే దాని వెంబడి పరివారంగా కాశీ విశ్వేశ్వరుడు, నాగదేవత మరియు దత్తాత్రేయ స్వామి దర్బార్ మైసమ్మ అమ్మవారు కూడా ఇక్కడ ఉంది. అలాగే ఈసారి స్వామివారి యొక్క 2వ వార్షికోత్సవ సందర్భంగా నవగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమం కూడా జరిగింది. ఉదయం 3 రోజులు కూడా అత్యంత వైభవపేతంగా జరిగింది. ఈరోజు ప్రతిసారిలానే వసంత పంచమి నాడు మన దేవాలయంలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి యొక్క కళ్యాణ మహోత్సవం జరుగుతుంది. కాబట్టి ఈరోజు అందరి భక్తుల గ్రామ ప్రజల సమూహంలో ఆ స్వామి యొక్క కళ్యాణ మహోత్సవం వైభవపేతంగా జరుగుతుంది. ఈ కళ్యాణం వల్ల కేవలం మనము ప్రతి ఒక్క చోట గోత్రనామాలతో చెప్తాం, కానీ ఇక్కడ విశేషం ఏంటంటే సమస్త లోక కళ్యాణార్థమని చెప్తూ ఈ కళ్యాణం మనం చేస్తూ ఉంటాం. కాబట్టి అందరికీ లోక కళ్యాణం కావాలి, అందరూ కూడా బాగుండాలని పురాతనమైనటువంటి ఈ దేవాలయంలో ప్రతిసారిగా చేస్తున్నటువంటి ఈ కళ్యాణ మహోత్సవం ఈసారి కూడా జరుగుతుంది. అందరికి కూడా శుభం కలగాలని కోరుచున్నాం. ఓం స్వస్తి. శ్రీ లక్ష్మీనారాయణభ్యం నమః. హిందూ బంధువులందరికీ కూడా వసంత పంచమి శుభాకాంక్షలు. అలాగే ఈ లక్ష్మీనారాయణ స్వామి పురాతన దేవాలయంలో ఉన్న హైదర్షాకోట ప్రజలందరికీ కూడా ఈ 2వ వార్షికోత్సవ శుభాకాంక్షలు. మన ప్రాచీన సంస్కృతి, భారతదేశం యొక్క గొప్పతనం ఈ గుడుల నుంచే ప్రారంభమైందని చెప్పేసి మనం గాఢంగా నమ్మవచ్చు. ఎందుకంటే వర్ణ మత భేదం లేకుండా అందరూ కూడా ఒక ప్రదేశానికి వచ్చి ఒక సత్కార్యంలో పాల్గొనడానికి ఈ ఆలయాలు ఎంతో ఉపకరిస్తాయి. అందరూ కూడా ఒక దగ్గరకు వచ్చి ఈ వేడుక జరపడం వల్ల మనలో ఉన్న తారతమ్యాలు, గొప్ప భేద, ఈ భేదాలన్నీ పోగొట్టుకుని అందరి యొక్క దృష్టి కూడా భగవన్నామ స్మరణతోటి భగవంతుడి మీద ధ్యాసం పెట్టడం వల్ల మనందరం ఒకటి అన్న భావం ఈ ఆలయాల వల్ల కలుగుతుందని కూడా ఎంతో దూరదృష్టితోటి మన యొక్క హిందూ వ్యవస్థ అలా భగవంతుడు ఏర్పరిచారు. ఈ యొక్క సందర్భంగా ప్రతి కార్యక్రమంలో కూడా హిందూ బంధువులందరూ కూడా మరింత ఉత్సాహంతో, భక్తి పార్వశ్యంతో పాల్గొనడం వల్ల భారతదేశం ఒకే త్రాటిపై నిలిచి మన ప్రపంచానికి మన యొక్క గొప్పతనాన్ని చాటించడానికి అవకాశం కలుగుతుంది. గత 2 సంవత్సరాల క్రితము పునరుద్ధరించడం జరిగింది. ఇక్కడ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి మరియు కాశీ విశ్వేశ్వర స్వామి యొక్క ప్రతిష్టాపన కార్యక్రమము ఈరోజు 2వ వార్షికోత్సవం జరపబడుతుంది. అలాగే ఈ వసంత పంచమి మంచి రోజు కాబట్టి ఈరోజు కూడా నవగ్రహ ప్రతిష్ట జరపడం జరిగింది. ఈరోజు సాయంత్రము అత్యంత వైభవతంగా శ్రీ లక్ష్మీ నరసింహస్వామి యొక్క కళ్యాణ మహోత్సవం కూడా జరపడానికి జరుపుతున్నాం.